సో ఈ వీడియో వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ స్ట్రోమ్ హైడ్రోగ్రాఫ్ సో మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ హైడ్రోగ్రాఫ్ గురించి డిస్కస్ చేసాం సో ఈ వీడియోలో ఆ హైడ్రోగ్రాఫ్ యొక్క కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ హైడ్రోగ్రాఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఈచ్ కాంపోనెంట్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూసుకుంటే ఏదోది రెడ్ కలర్లో ఉందో సో ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ గ్రాఫ్నే మనం హైడ్రోగ్రాఫ్ అంటాం సో ఈ హైడ్రోగ్రాఫ్నే మనం కొన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాం సో ఇక్కడ పాయింట్ ఓ నుంచి పాయింట్ ఏ వరకు ఏదైతే ఈ కరువు యొక్క సెగ్మెంట్ ఉందో దాన్ని అప్రోచ్ సెగ్మెంట్ అంటాం అప్రోచ్ సెగ్మెంట్ నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఉన్న ఈ హైడ్రోగ్రాఫ్ పోర్షన్ని రైజింగ్ లింబ్ అంటాం రైజింగ్ లింబ్ అదేవిధంగా పాయింట్ బి నుంచి పాయింట్ డి వరకు ఉన్న ఈ పోర్షన్ని క్రీస్ట్ సెగ్మెంట్ అంటాం నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ డి నుంచి పాయింట్ ఈ వరకు ఉన్న ఆ పోర్షన్ని ఫాలింగ్ లిమ్ అదేవిధంగా రెసిషన్ లిమ్ అని కూడా అంటాం నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ ఏ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ రైజ్ అంటాం సో ఈ పాయింట్ ఆఫ్ రైజ్ సో ఫస్ట్ వచ్చి మనకు సమ్ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో సో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ఫాల్నే జరుగుతుంది సో ఈ రెయిన్ఫాల్ జరిగినప్పుడు సమ్ లాసెస్ అనేది జరుగుతాయి ఫస్ట్ ఇనిషియల్గా సో ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఎవాపరేషన్ కానీ జరిగిపోతుంది సో ఇన్ఫిల్ట్రేషన్ ఎవా జరిగిపోయిన తర్వాత ఆ క్యాచ్మెంట్ ఏరియాలో రన్ ఆఫ్ జరిగి సో అది స్ట్రోమ్లోకి ఎంటర్ అవుతుంది సారీ ఈ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది ఆ స్ట్రోమ్ వాటర్ సో అక్కడ మనం ఏంటంటే ఒక ఆ స్ట్రోమ్ స్ట్రీమ్ గేజ్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసి సో హైడ్రోగ్రాఫ్ అనేది ఏ విధంగా మనకు షేప్ అనేది ఉంటుందో మనం ఆ స్ట్రోమ్ స్ట్రీమ్ ఆ స్ట్రీమ్ గేజ్ ద్వారా మనం మెజర్ చేస్తాం సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే అక్కడ రైజింగ్ అనేది వాటర్ రైజింగ్ జరుగుతుందో సో అది పాయింట్ ఏది అక్కడ జరుగుతుంది సో దాన్నే మనం పాయింట్ ఆఫ్ రైజ్ అంటాం అదేవిధంగా బి అండ్ డి పాయింట్స్ సో బి అండ్ డి పాయింట్స్ మనం ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అంటాం నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ సి ఏదైతే మనకు పీక్ ఇక్కడ ఉందో సో దాన్ని పీక్ పాయింట్ అంటాం సో అక్కడ హైయెస్ట్ మనకు ఈ స్ట్రోమ్ వాటర్ సో ఈ మనకు రన్ ఆఫ్ ఉంది కదా సో ఆ స్ట్రోమ్ వాటరు పీక్ అంటే అక్కడ మనకు హైడ్రోగాఫ్ హైయెస్ట్ పాయింట్ అనేది జరుగుతుంది ఉంటుంది సో దాన్ని మనం పీక్ పాయింట్ అంటాం సో అక్కడి నుంచి మళ్ళీ మనకు రెయిన్ ఫాల్ కొంచెం తగ్గిన తర్వాత పాయింట్ డికి వస్తుంది సో ఆటోమేటిక్గా మనకు ఈ రెయిన్ఫాల్ ఎండ్ అయిన తర్వాత ఆ ఫైనల్ కొంచెం టైంకి పాయింట్ ఈ ఇక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా డి పాయింట్ డీని మనం ఎండ్ ఆఫ్ ఓవర్ ల్యాండ్ ఫ్లో సో మనకు ఈ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా ఆ ల్యాండ్ మీద ఓవర్ఫ్లో అది జరుగుతుంది కదా వాటరు సో అది ఎండ్ ఆఫ్ ద ఓవర్ఫ్లో నెక్స్ట్ పాయింట్ ఈ వచ్చి ఎండ్ ఆఫ్ డైరెక్ట్ రన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ డైరెక్ట్ రన్ ఆఫ్ మనకు టోటల్ ఏదైతే రెయిన్ఫాల్ అనేది టోటల్ కంప్లీంట్గా అది మనకు ఆగిపోతుందో స్టాప్ అవుతుందో తర్వాత కొంత టైానికి కొంత టయానికి పాయింట్ ఈది ఎక్కడికి వస్తుంది ఈ గ్రాఫ్ అనేది సో టైం అనేది కొంచెం తీసుకుంటుంది ఇది నెక్స్ట్ అదేవిధంగా క్యూపీ సో ఈ క్యూపీని మనం పీక్ ఆర్డినేట్ అంటాం సో మ్యాక్సిమమ్ డిశ్చార్జ్ క్యూపీ అనేది మ్యాక్సిమమ్ డిశ్చార్జ్ ఏదో పీక్ పాయింట్ ఇక్కడ పాయింట్ సీది ఇక్కడ ఉన్న పాయింట్ సీది ఎక్కడ మనకు టైం ఏదైతే మనం చూస్తామో సో ఆ డిశ్చార్జ్ వీళ్ళు చూసుకుంటే డిశ్చార్జ్ మనం మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో ఇండికేట్ చేస్తాం సో అది పీక్ ఆర్డినేట్ నెక్స్ట్ అదేవిధంగా టీపీఆర్టిఎల్ సో టీపీఆర్టిఎల్ అంటే పాయింట్ ఏ దిక్కడ నుంచి సో మనకు ఇక్కడ మనం మెజర్ చేసాం కదా సో ఇది స్ట్రీమ్ గేజ్ సో దీన్ని టీహెచ్ఆర్ అంటాం సో ఇక్కడ మనకు ఈ స్ట్రీమ్ గేజ్లో టైంని మనం మెజర్ చేస్తాం సో అది హవర్స్లో సో ఇక్కడి నుంచి ఆ పీక్ ఏదైతే పాయింట్ ఉందో వరకు ఉన్న ఆ టైమ్ ఆ డిస్టెన్స్ని మనం లాగ్ టైమ్ అంటాం సో దాన్ని మనం ల్యాక్ టైమ్ అంటాం నెక్స్ట్ అదేవిధంగా టీబీ సో ఈ టీబీని మనం బేస్ టైం అంటాం అంటే పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ ఈ వరకు అంటే ఆ టోటల్ హైడ్రోగ్రాఫ్ మనకు ఫామ్ అయింది కదా సో ఆ టైంని మనం ఏంటంటే టీబీ అంటాం టైం బేస్ టైం అంటాం నెక్స్ట్ టీ వచ్చి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ స్ట్రోమ్ టీ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ స్ట్రోమ్ నెక్స్ట్ ఇక్కడ క్యూ వచ్చి డిశ్చార్జ్ సో మనకి ఈ ప్లాట్ బిట్వీన్ టైమ్ అండ్ డిశ్చార్జ్ హైడ్రోగ్రాఫ్ని మనం మెజర్ చేసేది సో ఇది టైము ఇది డిశ్చార్జ్ నెక్స్ట్ అదేవిధంగా పీకే సో పీకే మీన్స్ అంటే పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ సి వరకు ఈ ద టైం ఏదైతే మనకు ఉంటుందో సో దాన్ని మనం టైం టు పీక్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టైం టు పీక్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి పీక్ స్టేజ్ వరకు మనకు వచ్చిన టైం అనమాట దాన్ని టీపీకే ఇండికేట్ చేస్తుంది సో ఇది కాంపోనెంట్స్ ఆఫ్ స్ట్రోమ్ హైడ్రోగ్రాఫ్ గురించి ఓకే గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్